హాయ్ అండి, మనము ఇంతకు ముందు కొన్ని వీడియోస్లో నీమ్ ఆయిల్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నీమ్ ఆయిల్ గురించి పూర్తిగా, అంటే నీమ్ ఆయిల్ని అసలు ఎలాగ తయారు చేస్తారు, మనం ఏ మొక్కలకి నీమ్ ఆయిల్ని వాడచ్చు, ఏ మొక్కలకి ఈ సైజుని బట్టి ఎంత డోస్లో వాడాలి, సో దీనిలో ఎలాంటి కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి, ఇది ఏ పురుగుల మీద పనిచేస్తుంది, సో ఇలాంటి విషయాలన్నీ వివరంగా మాట్లాడుకుందామండి. దిస్ ఈజ్ శిల్ప, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాక్ టు ఫార్మింగ్. సో ఫస్ట్ అసలు నీమ్ ఆయిల్ ఎలా తయారు చేస్తారనే దాని గురించి తెలుసుకుందాం అండి. సో మనకందరికీ వేప చెట్లు అనేది తెలిసే ఉంటాయి కదా, మనకి కామన్గా ఇండియాలో కనిపించే చెట్లు కదా. సో వాటికి సమ్మర్లో కాయలు కాస్తాయండి. సో వాటికి ఆ కాయల లోపల వైట్ కలర్లో సీడ్స్ అనేవి ఉంటాయి. సో ఆ సీడ్స్ని మిషన్స్కి వేసి వాటిలో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిలే నీమ్ ఆయిల్ అనేది. సో నీమ్ ఆయిల్ని మా స్కూల్లో చిన్నప్పుడు పిల్లలందరూ ఇంటర్వెల్ టైంలో వెళ్ళేసి నీమ్ సీడ్స్ని కలెక్ట్ చేసేవాళ్ళు. సో ఇంత చిన్న కవర్కి సీడ్స్ కలెక్ట్ చేస్తే అప్పట్లో 1 రూపీ ఇచ్చేవాళ్ళు. సో ఎందుకంటే అప్పట్లో ఫార్మింగ్కి కానీ వాటికన్నిటికి కూడా నీమ్ ఆయిల్ని ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. సో దానికోసం ఇట్లాగా పిల్లల దగ్గరనే పిల్లలందరినీ స్కూల్స్లో నుంచి తీసుకొని వస్తే అవి షాప్లో కొనుక్కుంటుండేవాళ్ళు. సో అప్పట్లో నీమ్ ఆయిల్కి అంత డిమాండ్ ఉండేది. తర్వాత ఏమైందంటే తర్వాత ఈ మనం వన్స్ ఈ కెమికల్ సైడ్స్కి వచ్చిన తర్వాత నీమ్ ఆయిల్ యూసేజ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఒక పాస్ట్ 5 ఇయర్స్ నుంచి నీమ్ ఆయిల్ యూసేజ్ అనేది బాగా మనము ఎక్కువ ఇప్పుడు గార్డనర్స్ కావచ్చు లేకపోతే ఫార్మర్స్ కానీ ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారు కదా. సో ఇప్పుడు ఈ నీమ్ ఆయిల్లో ఎలాంటి కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయంటే దీనిలో అజారిడెక్టిన్, నింబిన్స్ అనే 2 కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయండి. సో ఈ కెమికల్ కాంపౌండ్స్ వల్లే దీనికి మనం ఏదైనా మొక్కల మీద స్ప్రే చేసినప్పుడు పురుగులు కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీని ఇది ఇప్పుడు ఎలాగ పనిచేస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో నీమ్ ఆయిల్ అనేది చాలా చేదు వాసన కలిగి, చేదు రుచి, స్మెల్ కూడా చాలా ఘాటుగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదన్నా మొక్కల మీద స్ప్రే చేసామనుకోండి, ఏదన్నా పురుగులు దాని మీద వాలాలన్నా కూడా, వాలి దాని మీద గుడ్లు పెట్టాలన్నా కూడా అవి ఇష్టపడవు. అంటే ఆ వాసనకు కావచ్చు, దీనిలో ఉండే ఆ కెమికల్ స్మెల్స్కి ఇష్టపడవు అన్నమాట. అంటే నీమ్ ఆయిల్ అనేది ఒక రకంగా చెప్పాలంటే పురుగుల్ని చంపదండి. సో ఇది ఏం చేస్తుంది అంటే పురుగుల్ని రాకుండా చేస్తుంది. సో మనము నీమ్ ఆయిల్ని ఒక ప్రివెంటివ్ లాగా, అంటే ఇప్పుడు మనం ఎవ్రీ వీక్ ఇట్లాగా మొక్కల మీద స్ప్రే చేస్తూ ఉన్నాం అనుకోండి, పురుగులు అనేవి మొక్కల మీద వాలకుండా గుడ్లు పెట్టకుండా అలా ఉంటాయి. సో ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ ఏదైనా పురుగు ఉంది అనుకున్నాం, అంటే సపోజ్ ఇక్కడ ఒక ఆకు ఉందంటే దీనికి కింద చిన్న పురుగులు ఎగ్స్ పెట్టున్నాయి. సో ఇప్పుడు నీమ్ ఆయిల్ మనం స్ప్రే చేసాం అనుకుందాం, ఇప్పుడు ఎలా అవుతుందంటే ఈ ఎగ్స్ హ్యాచ్ అవ్వవు. అంటే ఆల్రెడీ పురుగులు పెట్టిన గుడ్లు మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే హ్యాచ్ అవ్వవు అనమాట, అంటే నెక్స్ట్ స్టేజ్కి పోదు. సో ఇలాగే ప్రతి పురుగుకి కొన్ని దశలు ఉంటాయి, అంటే పురుగు నుంచి ఫ్లై నుంచి గుడ్డు దశ, గుడ్డు నుంచి పాకే పురుగు దశ, తర్వాత దాని నుంచి ప్యూపా స్టేజ్, తర్వాత ఫ్లై, మళ్ళీ ఫ్లై లాగా. సో నీమ్ ఆయిల్ మనం ఎప్పుడైనా స్ప్రే చేస్తే ఏమవుతాయంటే ఆ స్టేజెస్ అనేవి అక్కడితో ఆగిపోతాయి, నెక్స్ట్ లెవెల్కి వెళ్లకుండా కంట్రోల్ చేస్తాయి అనమాట. అంటే నీమ్ ఆయిల్ని మనము స్ప్రే చేసిన తర్వాత మనకి ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి ఉండవండి, ఎందుకంటే ఇది కొంచెం స్లోగా, అంటే ఇప్పుడు మనం స్ప్రే చేస్తూ ఉన్నాం అనుకోండి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో 1 మంత్కి ఒకసారి, 1 వీక్ ఒకసారి అట్లాగా, ఒక 1 మంత్ ఆ టైంలో మనకి రిజల్ట్స్ అనేది తెలుస్తాయి, అంటే పురుగుల ఉధృతి అనేది తగ్గడం అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మాకు యుఎస్లో ఏంటంటే వేప చెట్లు అనేవి చాలా రేర్గా ఉంటాయి, అంటే బయట మనకి ఇండియాలో కనిపించినంత రెగ్యులర్గా కనిపించవు. సో మాకు ఆప్షన్ అనేది వేరేది ఉండదు కాబట్టి మేము కంపల్సరీగా నీమ్ ఆయిల్నే వాడాల్సి వస్తుంది. అదే ఇప్పుడు ఇండియాలో ఉండే వాళ్ళు అనుకోండి నీమ్ ఆయిల్ వాడిన అవసరం లేదు, వాళ్ళకి మనకి ఇప్పుడు బయట వేపాకులు విరివిగా దొరుకుతుంటాయి కదా. సో వాటిని ఆ ఆకుల్ని తెచ్చుకొని మనం ఆ ఆకుల్ని పేస్ట్ చేసి నీళ్ళల్లో ఒక నైట్ అంతా ఉంచి దాన్ని ఆ తర్వాత ఫిల్టర్ చేసి ఆ రసాన్ని మొక్కల మీద స్ప్రే చేసినా కూడా మనము పురుగులు రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ఇంకా తర్వాత మనకి సీడ్స్ దొరుకుతాయి అనుకున్నాం కదా, నీమ్ సీడ్స్, ఆ సీడ్స్ని సమ్మర్లో కలెక్ట్ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి అవి దాదాపు 1 ఏడాది పాటు నిలువ ఉంటాయి. తర్వాత మనం వాటిని మనం ఇంట్లో మిక్సీలో వేసుకునేసి దాన్ని ఆ పౌడర్ని వాటర్లో కలిపి దాన్ని వేపగింజల కషాయం అంటారు, సో దాన్ని కూడా స్ప్రే చేస్తే పురుగులు చాలా బాగా కంట్రోల్ అవుతాయి. మనం ఆ మిగిలిన పిప్పి ఉంటుంది కదా, ఆ అదే వేపగింజల పిప్పి అనేది, సో దాన్ని మనం మళ్ళీ సాయిల్లో సాయిల్ మిక్స్గా కూడా వాడుకోవచ్చు. సో ఇవన్నీ చాలా ఉపయోగాలు ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం నీమ్ ఆయిల్ ఎలాగ ఫంగిసైడ్గా పనిచేస్తుంది అనేది మాట్లాడుకుందాం అండి. సో నీమ్ ఆయిల్ అంటే ఫంగల్ ఎఫెక్ట్స్, ఫంగల్ డిసీజెస్ వస్తాయి కదా ఆకుల మీద మచ్చలు రావడము అలాంటివి, సో అలాంటివి నీమ్ ఆయిల్ కంట్రోల్ చేయలేదండి. సో కాకపోతే ఇది కూడా ఏంటంటే ఒక ప్రివెంటివ్, మనం రెగ్యులర్గా స్ప్రే చేస్తూ ఉంటే
వైరస్ల అటాక్స్ కానీ ఫంగల్ అటాక్స్ కానీ కొంతవరకు రాకుండా ఉంటాయి అన్నమాట. మనము అప్పుడప్పుడు వింటుంటాం కదా, అంటే నీమాయిల్ స్ప్రే చేస్తే మంచిది కాదు బీస్కి లేకపోతే ఫ్రెండ్లీ బగ్స్కి అనుకుంటాం కదా, కానీ అలాంటి అది చాలా రాంగ్ అండి. సో నీమాయిల్ మనం స్ప్రే చేస్తే కూడా బీస్ కానీ లేకపోతే పాలినేటర్స్కి కానీ లేకపోతే ఇలాంటి లేడీ బగ్స్ లాంటి ఫ్రెండ్లీ బగ్స్ ఉంటాయి కదా, సో వాటికి ఎలాంటి డ్యామేజ్ ఉండదండి. సో మనము దీన్ని అన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు. ఒక ఆకుకూరల మీద మాత్రం అవాయిడ్ చేస్తే మంచిదండి, ఎందుకంటే మనము లీఫీ వెజిటేబుల్స్ అనేవి డైరెక్ట్గా తీసుకుంటాం కాబట్టి ఆకుకూరలకి నీమాయిల్ని స్ప్రే చేయకపోవడమే మంచిదండి. సో నీమాయిల్ అనేది వాటర్లో డైల్యూట్ అవ్వదండి. సో మనం వాటర్లో మిక్స్ చేయాలనుకున్నప్పుడు ఇది కుంకుడుకాయలు ఉంటాయి కదా, సో కుంకుడుకాయల్ని కొంచెం రసం తీసి దానిలో ఆయిల్ని మిక్స్ చేసి మనం మొక్కలకు స్ప్రే చేసుకోవచ్చు అండి. సో దీనిలో మనం డిష్ వాషర్ లిక్విడ్ అవి కలిపినా కూడా డైల్యూట్ అవుతుంది. సో డిష్ వాషర్ లిక్విడ్స్లో కూడా కెమికల్స్ ఉంటాయి కదా, సో మనకి అవకాశం ఉంటే ఇలాగా కుంకుడుకాయ రసంలో కానీ డైల్యూట్ చేసి స్ప్రే చేస్తే ఇది కూడా కొంచెం మొక్కలకి ఫంగల్ అటాక్స్ని అంటే కుంకుడుకాయలో కూడా కొన్ని మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇవి కూడా పురుగులకి మొక్కలకి మంచిది కాబట్టి ఇట్లా వీటిలో డైల్యూట్ చేసి స్ప్రే చేయొచ్చండి. ఇప్పుడు ఎంత డోస్లో చేయాలి అంటే మనం ఈ సైజు అంటే పెద్ద మొక్కలు అనుకుందాం, పెద్ద మొక్కలకి మ్యాక్సిమం 5 ml అండి. 5 ml మించి నీమాయిల్ని ఏ మొక్కకు కూడా యూజ్ చేయకూడదండి, ఎందుకంటే అది దీనిలో నైట్రోజన్ కూడా ఉంటుంది, నీమాయిల్లో నైట్రోజన్ అనేది కూడా ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా నీమాయిల్ని స్ప్రే చేసి నెక్స్ట్ డే మొక్కల్ని చూసినప్పుడు మొక్కలు చాలా గ్రీనిష్గా కనిపిస్తాయి కదా, సో దానికి కారణం ఏంటంటే దీనిలో ఉన్న నైట్రోజనే. సో ఈ నైట్రోజన్ మనము ఎక్కువ ఇచ్చేస్తే ఆకులు అనేవి మాడిపోవడం అంటే బ్రౌన్గా నల్లగా మాడిపోవడం అవుతుంటుంది. అందుకే మ్యాక్సిమం ఇలాంటి పెద్ద మొక్కలు అయితే 5 ml, చిన్న చిన్న మొక్కలు అంటే ఇప్పుడు మనం నారు పోసుకున్న తర్వాత లేదా ఇంత సైజులో చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా వాటికి 1 ml, అంటే ప్లాంట్ సైజుని బట్టేసి మనము ఈ డోసేజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి, బట్ మ్యాక్సిమం అయితే 5 ml అనండి. సో నీమాయిల్ని మనము స్ప్రే చేసుకునేటప్పుడు ఆకులు కింది భాగం కూడా బాగా తడిచేటట్టు స్ప్రే చేసుకోవాలి, ఎందుకంటే పురుగులు ఎగ్స్ అనేవి చాలా వరకు ఆకుల కిందే ఉంటాయి కాబట్టి ఆకుల కింద స్ప్రే చేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, నీమాయిల్ సెలక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు నీమాయిల్ యూసేజ్ అనేది చాలా ఎక్కువైంది కాబట్టి కల్తీ జరుగుతూ ఉంటాయి. సో ఇంతకుముందు అనుకున్నాం కదా, నేను చెప్పాను కదా ఒక 20 ఇయర్స్ ముందు అలాగా నీమాయిల్ని ఎక్కువ యూజ్ చేసేవారని, అప్పుడు మా ఇంట్లో మా నాన్న కూడా మా పొలంకి నీమాయిల్ని వాడేవాడు. అప్పుడు బాటిల్ ఓపెన్ చేసినప్పుడు అసలు ఇల్లు మొత్తం ఒక రకమైన చేదు వాసన చాలా ఘాటు వచ్చేదండి. సో ఇప్పుడు యూజ్ చేసే ఇప్పుడు నేను కొన్న నీమాయిల్కి కూడా అంత ఘాటు అనేది లేదు, అంటే మేబీ ఇప్పుడు మనము అంటే మనకి ఉన్నంతలో మ్యాక్సిమం ప్యూర్ది కొనగలిగితే మనకి మొక్కలకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు కల్తీ దాంట్లో అంటే కొన్ని నీమాయిల్స్ ఎలా ఉంటాయంటే ఒక 10% నీమాయిలు వేరే 90% ఇంకేదో దానిలో మిక్స్ చేసింది ఇట్లా ఉంటాయి. సో అలా కాకుండా 100% ప్యూర్ నీమాయిల్ కనుక మనము మొక్కల మీద స్ప్రే చేస్తే మనం అటు పురుగుల్ని కంట్రోల్ చేయొచ్చు, మొక్కలకు కావాల్సిన నైట్రోజన్ ఉంటుంది కదా దాన్ని కూడా కొంతవరకు దీంట్లో అందించవచ్చండి. సో ఫైనల్గా ఏంటంటే నీమాయిల్ అనేది పురుగుల్ని చంపదన్నమాట. సో ఇది ఏం చేస్తుందంటే ఒక ప్రివెంటివ్, అంటే మనం రెగ్యులర్గా దీన్ని మన గార్డెన్లో మొక్కల మీద స్ప్రే చేస్తూ ఉంటే పురుగులు అనేవి రాకుండా కొంతవరకు కంట్రోల్ చేయొచ్చండి. సో ఇదేనండి ఈ వీడియో నీమాయిల్ గురించి. చాలా రోజుల నుంచి ఈ వీడియోని అంటే నీమాయిల్ గురించి నన్ను కొంతమంది పర్సనల్గా అడుగుతూ ఉన్నారు, అంటే ఎలాంటి ఆయిల్ వాడాలి లేకపోతే ఎంత వాడాలి ఇలాంటి విషయాలు. సో ఇవన్నీ ఒక వీడియో ద్వారా చెప్తే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది యూజ్ అవుతుంది అనేసి ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.